మద్యం పైన ఎవరు స్టాండ్ కరెక్ట్, ఇది తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు జగను, చంద్రబాబు చంద్రబాబు హయాంలో ఆయన మొట్టమొదట పెట్టినటువంటి సంతకాలు ఏవైతే 2014లో తన ముఖ్యమంత్రి అయ్యాక పెట్టినటువంటి సంతకాల్లో బెల్ట్ షాపుల రద్దు, అట్లాగే దశల వారీగా మద్య నిషేధం వైపుకి తీసుకెళ్తాం, మద్యాన్ని నియంత్రిస్తాం, అరాచకాలు సాగనివ్వం, మద్యం సిండికేట్ల నియంత్రిస్తాం అంటూ బెల్ట్ షాపులు రద్దు అన్నటువంటిది సంతకమే పెట్టారు. అయిపోయింది. తీరా చూస్తే ఆ బెల్ట్ షాపులు యథేచ్ఛగా సాగినాయి. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిస్తే అప్పటి నుంచి తెలుగుదేశం వాళ్ళ ఆధ్వర్యంలో నడిచిన బెల్ట్ షాపులు, లేదా బెల్ట్ షాపులు నడిపే వాళ్ళు ఆ జెండా తీసి ఈ జెండా పెట్టుకున్నారు ఇంటికి, లేదా వాళ్ళ బ్యాడ్జీకి, అది జరిగిపోయింది. ఇంకొకటి తీసుకొచ్చినటువంటి పాలసీ, వైన్ షాపుల్ని పెంచడం, బార్లని పెంచేటువంటి కార్యక్రమం. వాటికి ఈ వైన్ షాపుల దగ్గర వాళ్ళు తాగడానికి ఇబ్బంది పడకుండా ప్రతి షాపు దగ్గర ఒక పర్మిట్ రూమును కూడా ఓకే చేయటం, అంటే ప్రతి వైన్ షాపుని ఒక బారుగా మార్చేయటం. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ మనకు అట్లా అవకాశం ఇవ్వకపోతే వీళ్ళ ప్రాణాలు పోతాయి, వీళ్ళు అనారోగ్యం పాలవుతారు, లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగుతారు. అందుకని మన రాష్ట్ర ఆదాయం మన దగ్గరనే మిగలాలంటే వీళ్ళని ఇక్కడే తాగనియ్యాలన్నటువంటిది నాడు ప్రభుత్వ పాలసీ. అంతకుముందు మద్య నిషేధం ఎత్తేయడానికి కారణం కూడా ఎన్టీ రామారావు సారా నిషేధం, అంటే టోటల్ మద్య నిషేధం విధించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మద్య నిషేధాన్ని ఎత్తేయడానికి కారణం చూపించింది కూడా అదే. మనం ఇక్కడ వదిలేస్తున్నాం, దీనివల్ల సారా కాంట్రాక్టర్లు బతికేస్తున్నారు, మద్యం కాంట్రాక్టర్లు బతికేస్తున్నారు, దొంగలు బతికేస్తున్నారు, అదే సందర్భంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి తాగొస్తున్నారు, తాగడం ఎక్కడ ఆగట్లేదు కాబట్టి ఆ సంపాదన అవతలకు పోనీయకుండానే నేను మద్య నిషేధం ఎత్తేస్తున్నానంటూ కన్విన్స్ చేశారు పబ్లిక్ని. ఆ రోజున అప్పటిదాకా మద్య నిషేధ ఉద్యమమే చేసినటువంటి ఈనాడు కూడా అవునవునంటూ మార్చేయడంతో వాళ్ళు కూడా అయ్యో తప్పని పరిస్థితుల్లోనే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పడంతో దాన్ని ప్రజలు ఆ రోజున అదే మన మనసుల మీద ప్రభావం చూపెట్టగలిగేటువంటి పత్రిక కావడంతో అదే అంగీకరించేసాం, సరిపోయింది. ఆ తర్వాత కాలంలో మద్య నిషేధం ఇది జరగలేదు. ఇప్పుడు జగన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం దశల వారీ మద్య నిషేధం అనేటువంటిది తను అనౌన్స్ చేసింది. అందులో భాగంగా బెల్ట్ షాపుల రద్దు, ఈ బెల్ట్ షాపులు ఎక్కడున్నా పట్టుకోవడానికి గ్రామ ప్రాంతాల్లో పోలీసింగ్ వ్యవస్థ, ఎక్సైజ్ శాఖ, దాదాపుగా 40-50 వేల వరకు బెల్ట్ షాపులు ఉన్నాయన్నటువంటి కోణం, దాన్ని ఒకటి ఆపడం. రెండవది పర్మిట్ రూములు రద్దు, ఎక్కడా కూడా వైన్ షాప్ పక్కన అమ్మడానికి వీల్లేదు. మూడోది వచ్చేటప్పటికి 20% షాపులు ఆపేయడం, తీసేయటం. నాలుగోది వచ్చేటప్పటికి ప్రభుత్వమే నిర్వహించడం, అది కూడా టైమింగుల ప్రకారం 11:00 నుంచి రాత్రి 8 దాకా మాత్రమే నిర్వహించడం. వీటిట్లలో ఆ టైం దాటిన తర్వాత అమ్మకూడదు అనేటువంటిది క్లియర్ ఆంక్షలు పెట్టడం. ఇవన్నీ తను చెప్పేటువంటిది తాగిన. ఇంకోటి రేట్లు భారీగా పెంచడం, ఇది ఐదవది అయినటువంటి నిర్ణయం, రేట్లు భారీగా పెంచడం. దీని ద్వారా 10 బాటిళ్ళు తాగేవాడు 4 బాటిళ్ళు 5 బాటిళ్ళ దగ్గర ఆగుతాడు, రెండో పక్కన రాత్రి ఇంటికి వెళ్తా తాగాలనుకునేటువంటి వాడు తగ్గుతాడు అనేటువంటిది, మూడో వైపున వచ్చేటప్పటికి షాపులు అందుబాటులో లేనప్పుడు దూరానికి వెళ్ళి తాగాలి కాబట్టి తాగేటువంటి విధానం తగ్గుతుంది అనేటువంటిది. ఇంకోవైపున ఈ బెల్ట్ షాపులు ఎందుకు నిర్వహిస్తారు, ఇక్కడ షాపులకి టార్గెట్లు ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు షాపులు ఇస్తారు, ఆ కాంట్రాక్టర్లు సరుకులు అమ్ముకోవాలి అంటే అందుబాటులోకి తీసుకెళ్తే బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క షాపు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తారు. దానికి ఎక్సైజ్ శాఖ కూడా అప్పుడు అండగా ఉంటూ ఉండేది, ఎందుకంటే వీళ్ళకి టార్గెట్ ఇచ్చి ఇంత అమ్మంటున్నారు కాబట్టి అది అమ్మాలంటే జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి, షాప్ దగ్గరికి రావట్లేదు కాబట్టి అక్కడికి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు అనేటువంటి కోణంలో జరిగినటువంటి బెల్ట్ షాపులు. ఇప్పుడు అవి లేకపోవడం వల్ల ఇంకోటి అక్కడ డైరెక్ట్గా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉండటం వల్ల వాళ్ళు బెల్ట్ షాపులకు అంగీకరించకూడదు, ఇంకోటి బెల్ట్ షాపులకు బల్క్ అమౌంట్ కూడా సరుకు తీసుకెళ్ళడానికి లేదు, 3 బాటిల్ ఇవ్వాలన్నట్టు ఆ మధ్యన 6 అన్నది మళ్ళీ మారుస్తున్నారు అన్నటువంటిది. ఇవి ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ అయ్యిందో కొంతవరకు కంట్రోల్ అవుతుంది అనేటువంటిది ఇటు జగన్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం. అది రైటా ఇది రైటా, అక్కడ తెలుగుదేశం ఇప్పుడు ఎందుకు ఈ పదం ఇది మాట్లాడాల్సి వచ్చింది, ఈ వీడియో పెట్టాల్సి వచ్చిందంటే ఇప్పుడు తాజాగా పార్టీ నేతలు చెప్తుంది ఏంటంటే హైదరాబాద్కి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్ళి పెట్టుబడులు అక్కడ పెట్టారు, ఇప్పుడు అక్కడ ఒక్కసారిగా ఎక్సైజ్కి అంత ఆదాయం పెరిగిపోయింది, అంతమంది టెండర్లు వేశారంటే ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వేశారు, అదే కనుక మన దగ్గర సక్రమంగా ఉండుంటే కనుక విధానం సక్రమంగా ఉండి ఇక్కడ కనుక ప్రభుత్వంగా మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్, అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.